నమస్కారం. ఏఏ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అయినవెల్లి మండల పరిషత్ కార్యాలయం రాజకీయ పార్టీ కార్యాలయంగా మారుతుంది. నిన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శరవేగంగా ఏర్పాట్లు చేయగా నేడు ప్రక్కనే వైఎస్ఆర్సిపి శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం పెట్టేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయరాదని, విగ్రహాలు ఏర్పాటుకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎంపీడీఓ వెంకటరామన్ తెలియజేశారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ దగ్గరలో మూడు నెలలు నాలుగేళ్ళు చేసి పొందాడు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెంచిన పింఛన్లు మరియు స్వయం సహాయక సంఘాల సభ్యులకు చంద్రన్న పసుపు కుంకుమ రెండు చెక్కులు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా జరిగింది. రూపాయలు మాత్రమే ఉండింది. ఆ 200 రూపాయలది 2000 టైమ్స్ చెప్పారు. 2000 కోట్ల టైమ్స్ కూడా వైఎస్ ఆ రోజు ఎవరైతే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు కూడా చెప్పిన విషయం మీరు గుర్తు పెట్టుకోవాలా. ఈ రోజు కేవలం 200 రూపాయలు ఉండింది. 1000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిది. పెన్షన్ అదే కాకుండా వృద్ధులకు కానీ 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు ఆ రోజు సీఎం గారు పెంచారు. అది కూడా సరిపోదు. ఇంకా బాగా ఆనందంగా ఉండాలా, కడుప నిండా 3 పూట్ల అన్నం తినాలా, మెడికల్ గాని ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతోనే చంద్రన్న ఎంత కష్టమైన ఎంత భారమైన ఈ రోజు పెన్షన్ మనం ఊహించుకున్నంత 1000 రూపాయలది 2000 రూపాయలు చేసిన దేవుడు మీ పెద్ద కొడుకు చంద్రన్నను కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా కోరుతున్నాం. దయచేసి అక్కడ ఎవరు నిలబడకుండా అందరూ కూర్చోవాలి, ఇటువైపు అందరూ కూర్చోవాలి. ఘనత మన చంద్రన్న గారిని ప్రత్యేకంగా డప్పు కళాకారులందరూ కూడా గుర్తించాల. ఒక 3000 కాకుండా ఇంకా చాలా వరకు చంద్రన్న వారికి ఒక డ్రెస్ కాళ్ళ గెచ్చి అదే కాకుండా ఒక డప్పు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేసిన విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో మంత్రి పరిటాల సునీత పర్యటన, ఆత్మకూరు మండలం గొర్రెదెంట్ల ఆత్మకూరు గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెంచిన పింఛన్లు మరియు స్వయం సహాయక సంఘాల సభ్యులకు చంద్రన్న పసుపు కుంకుమ రెండవ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను మంత్రి పరిటాల సునీత పంపిణీ చేశారు. చేశాం కాబట్టి అక్కడ మెప్పన కానీ ఇక్కడ డాక్టర్ సభ్యులందరూ కలిసి దాదాపు 94 లక్షల మంది మన మహిళా సోదరి మనులు ఉన్నాం. వాళ్ళందరికీ మన అన్న చంద్రన్న పసుపు కుంకుమ ఇవ్వాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు తొలి విడతగా ఇంతకుముందు చెప్పింది అమ్మాయి కూడా ఫస్ట్ విడత మన అన్న చంద్రన్న ఈ నెలలోనే ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఈ రోజు మనకు చెక్కలు ఇస్తున్నాం 2వ తారీఖు 2005 చేస్తామని కూడా ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు ఎవరైతే మహిళలు ఉన్నామో మీకు చెక్కలు ఇస్తాం. అది వెంటనే ఈ రోజు కానీ రేపు కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి బ్యాంకు లో వెంటనే మీరు రిలీజ్ చేసుకోవచ్చని ప్రత్యేకంగా మీకు గుర్తు చేస్తున్నాం. ప్రతి ఒక్క సభ్యురాలు కూడా మీ అకౌంట్ లో డబ్బులు వేసామని, పోస్ట్ విడత వేసామని కూడా ప్రత్యేకంగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. మహిళా సభ్యురాలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. మొన్ననే ఒక పేపర్ లో ఒక ఛానల్లో వచ్చింది, పేదల సంక్షేమం, మహిళా సాధికారితే జయంగా రాష్ట్ర టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రెట్టింపు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద అందించే చెక్కులను బెక్కవోలు మండలంలోని బలభద్రపురం బెక్కవోలు ఓలపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి అన్ని సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పరుగులు తీస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలంతా టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని రామకృష్ణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చంద్రబాబు చిత్రపటాలకు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కరుపోతు రాణి, ఎంపీపీ బేరా వేణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ పి విజయ భాస్కర్, మండల టీడీపీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరెడ్డి, పిఎస్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు టి సురేష్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. వృద్ధులకు సంబంధించి 3,000 రూపాయలు అంటే జనవరి నెలది 1,000 రూపాయలు, ఈ నెలది 2,000 కలిసి మీకు 3,000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నుంచి 2,000 దీనికి ప్రతి నెల ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాపత్తి కామేశ్వరి వివంతు పించినమ్మా 2,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి 9వ గ్రామం ఉదయం 8:30 పుత్తుకునూరులో మొదలు పెడితే పుత్తుకునూరు, రామవరం, అనపర్తి అన్ని చూసుకున్నప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. మర్రా ఇక్కడ నుంచి బెక్కువోలు, ఊలపల్లి, మామిడాడ, పెద్దాడ, పెదపూడి చేసుకుని అనపర్తి మహేంద్ర వాళ్ళలో కూడా కార్యక్రమం చేయాలి. అందువల్ల కొంత ఆలస్యం అయింది, ఆలస్యానికి ముందుగా క్షమించమని మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 1,500 ఇస్తున్న పెన్షన్ ని 3,000 చేయడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ బాధితులు ఏదైతే డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారో వారికి సంబంధించి 2,500 ఇస్తున్న పెన్షన్ ని ఇవాళ 3,500 చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రెండు చేతులు లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి 10,000 రూపాయలు ఇవ్వాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రెండు కాళ్ళు లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రైతులు ఉన్నారు, మనదంతా వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం మీద పూర్తిగా ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే ఒక్కరోజు కూడా పరిపాలన చేయలేదు. మీకే తెలుసు 2014 ముందు మీరందరూ ఏం ఆలోచన చేశారు. ఈ రాష్ట్రం అప్పులతో కూడుకుని ఉంది, విడిపోయిన తర్వాత అప్పులు మనకి ఇచ్చిన పరిస్థితుల్లో కనీసం ఉద్యోగస్తులకి జీతాలైనా ఇవ్వగలుగుతుందా రాష్ట్ర ప్రభుత్వం అని ఆలోచన చేశారు మీరందరూ. కానీ ఇప్పటి వరకు నెలకి 700 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ 1,500 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఈ నెల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మీ బలభద్రపురం గ్రామానికే తీసుకుంటే ఇవాళ 1,196 మందికి ఈ గ్రామంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల కూడా దాదాపుగా 12 లక్షల రూపాయలని ఈ గ్రామంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వచ్చే నెల నుంచి 24 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది ఈ గ్రామంలో పెన్షన్ నిమిత్తం. ఈ నెల తీసుకుంటే పోయిన నెల 1,000 రూపాయలు, ఈ నెల 2,000 కలిసి ఈ 1,196 మందికి 36 లక్షల రూపాయలని ఈ గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అనపర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే 34,006 మంది పెన్షన్దారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దండన హిరేహాల్ మండలం మరడి గ్రామమునందు ఎంపీపీ శైలజ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్ ముఖ్య అతిథులుగా పసుపు కుంకుమ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు మరియు దీపం పథకం కింద డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు, వితంతువులకు, వికలాంగులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్, ఎంపీటీఓ, వెలుగు సిబ్బంది, ఏటీఎం జయచంద్ర, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సభ్యులు, వితంతువులు, వికలాంగులు హాజరయ్యారు. కృష్ణాకి సార్ శ్యామ్ గారికి, ఎంపీపీ శైలజ మోహన్ రెడ్డి గారికి, ఆనంద్ రెడ్డి గారికి, వీఆర్ఓలకు, మురళి గ్రామం ప్రజలకు పసుపు కుంకుమ చెక్కులు ఇక్కడ జనార్దన్ సార్ కూడా ఉన్నాడు. ఏం లేదు సార్, బ్యాంకులకు వచ్చి మా మేనేజర్ తో అనుకూలమయ్యి
కొంచెం ముందే కూడా అడ్జస్ట్మెంట్ చేయించి అందరికీ తృప్తి పరచాలని సభాముఖంగా అందరూ మీకు వేడుకుంటున్నాము. చెక్కు వచ్చిందే విషయం అందరికీ కొంచెం పోయి నేను గత కూర్చొని రోజు 5 మంది సభ్యురాలు లీడర్లు తీసుకొని పోయి దాన్ని ఇప్పించే ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించి విరమించుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఎంఎంఆర్ఓ మేడం గారికి, మన మండల ప్రెసిడెంట్ సలీల మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ రెవెన్యూ సిబ్బందికి గంగాధర్ గారికి, మరియు సంఘ సభ్యులకు, మళ్ళీ మురళీ గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇది చాలా పండుగ వాతావరణం. పండుగ వస్తే కూడా ఎవరైనా డబ్బునిస్తారో లేదో గాని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు 10,000 రూపాయలు సంఘ సభ్యులకు ఒక్కొక్క సభ్యురాలకి 10,000 రూపాయలు ఇస్తున్నారంటే బాగా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎవరో వచ్చి ఇస్తామని చెప్తుంటారు, కానీ ఇప్పుడు ఇచ్చేది ముఖ్యం. వాళ్ళని బాగా గుర్తు పెట్టుకుని మీరు వాళ్ళ మనసులో పెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అట్లయితే పింఛనదారులు అయితే ఇప్పుడు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వికలాంగులకు 1,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరో ఇస్తారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు. ఈరోజు 3,000 రూపాయలు మామూలుగా పింఛనదారులకు ఇస్తారు, వికలాంగులకైతే ఇప్పుడు 4,500 రూపాయలు చెప్పిస్తారు. మీ అందరికీ ఈ రోజులోనే మొత్తం సాయంత్రం దాకా ఇక్కడ ఉండి మీరు జయచంద్రరెడ్డి గారు సార్ గారి వీళ్ళందరినీ ఉండి మీ అందరికీ చిత్ర పంపిణీ కార్యక్రమంలో అందరికీ మీ అందరికీ సాయంత్రం వరకు అన్ని సంఘాలకు అందరికీ మీకు చక్కగా అన్ని విధాలు మీకు సహకరించి అన్ని ఇచ్చిపోతారు. కాబట్టి మీరు కూడా ఓపికతో మీకు వచ్చే డబ్బుది, కాబట్టి మీరు ఇక్కడ ఉండి అన్ని చెక్కులన్నీ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉత్సాహిస్తూ ప్రభుత్వం ఆదేశాల మేరకు నాతో పాటు మా మండల అధికారులు మన రాజుగారు మేడం గారికి, అలాగే ఎంపీడీఓ సార్ గారికి, స్పెషల్ ఆఫీసర్ జామ్ సార్ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, అలాగే వైసీపీ గంగాధరం మా ఆనందరెడ్డి గారికి, ముఖ్యంగా మురళీ గ్రామ మహిళా లోకానికి మా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఇంతమంది ఒకే చోట మనం ఉంటూ ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టము. ఈరోజు ఎన్నడూ లేని విధంగా మహిళా లోకం అంతా మన మురళీ గ్రామ హైస్కూల్ దగ్గర ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఇంత ముందే 2-3 రోజుల క్రితం మా అధికారులు చెప్పినారు, మీకు ఒక సంఘ సభ్యురాలకి 10,000, ఒక సంఘంలో 10 మంది ఉంటే 1,00,000 రూపాయలు అది ఉచితంగా ఇస్తుంది. అప్పుల మూలకం కాదు, ఇంకో మూలకంగా కాదు. ఈరోజు మేము ఇక్కడ వచ్చినాము, మా అధికారులు వచ్చినారు. మీ మధ్యలో ఎప్పుడొచ్చినామంటే మీకు 44 సంఘాలు ఉన్నాయి, 44 సంఘాలకు గాను 82,50,000 రూపాయలు అంటే ఇంకా 16 లక్షలు ఇస్తే 1,00,000 రూపాయలు దగ్గరగా రైతుంది. ఇది ఈ మురళీ గ్రామానికి మన చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మన మురళీ మహిళా లోకానికి 82,50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చిన కార్యక్రమము. ఇప్పుడు మీకు ఇచ్చే సమయంలో 3 చెక్కులు ఇస్తున్నారు ఈరోజే, అది రేపు 3 రోజుల్లో బ్యాంకుల అధికారులతో మాట్లాడి మీకు డబ్బులు ఇచ్చేది ఒక చెక్కు, మళ్ళీ శివరాత్రి పండుగ అయిన 2 రోజులకి 2వ చెక్కు, మళ్ళీ ఇవాళ పండుగ అయిన తర్వాత అటు ఇటు 1 రోజు అటు ఇటు 3వ చెక్కు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చే విధంగా ప్రతిష్టాత్మకంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శాసన మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక వృద్ధి కల్పించేందుకు చెక్కులు పంపిణీ, అలాగే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, కళ్ళుగీత కార్మికులకు పింఛన్ల రెట్టింపు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. దానిలో భాగంగా శనివారం కొత్తపేటలో పసుపు కుంకుమ పింఛన్లు రెట్టింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అధికారి ఎండిఓ వీణాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జడ్పీటీసీ ధర్నాల రామకృష్ణ, రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజ్కుమార్, వడయార్ ఎంపీటీసీలు రెడ్డి మోహన్, దేవాలపాటి వెంకటేశ్వరరావు, ముద్రగడ సత్యవేణి, తోరాటి వెంకటలక్ష్మి, కంటంశెట్టి శ్రీను, ముత్యాల బాబ్జీ, మిద్దె ఆదినారాయణ, గొబ్బల మూర్తి, సలాది నరసింహమూర్తి, బూసి భాస్కర్రావు, బీర్ర ఇస్సాక్, కోట్ల విశ్వేశ్వరరావు, అద్దంకి చెంటిబాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, ఎంఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మాకు చంద్రబాబు గారు అన్నగారు వచ్చిన కలిసి కూడా మాకు అన్ని కూడా సహాయం చేశారు. అలాగే సత్యానందరావు గారు ఇక్కడ మరి మిత్రాంజలి గారు అంటే అందరూ కూడా ఈ చెప్పడం నాకు సరిగా రాదండి. అక్కడ అందరూ కూడా మాకు సహాయం చేశారు. ఈ మరి ఈ మహిళల కోసం మాత్రం ఎక్కువ చంద్రాన్ని కృషి చేశారండి. ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు, లేదన్నా విషయం ఒక్కరు కూడా అనిపించకూడదు. ఇల్లే కాదు, ఇల్లు స్థలాలు ఇచ్చేయడం. ఈ చంద్రబాబు గారు వచ్చినప్పుడు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఈ భవానీ కాలనీ కంపెనీ ఆఫ్ చేసి కాగితాలు ఇచ్చానండి. ఆయన ఇచ్చుకుని నవ్వుకుని అలాగే తర్వాత సత్యానందరావు గారు కృషి చేసి ఆ భవానీ కాలనీ కూడా సత్యానందరావు గారు దగ్గరనే వచ్చినాయండి. మేమందరం ఆయన ఎరకమన్నామని నడిపించాం. అప్పుడు ఆయన ఫస్ట్ ఈ ఎమ్మెల్యే గారు ఆయన కానించి కూడా మా మహిళలందరూ కూడా అండి ఆయనకే ఓటు వేయాలని మరీ మరీ రావాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయనకే ఓటు వేయాలని మహిళలందరూ కూడా. అలాగే మరి ఈ పశువులకు ఇచ్చి ఆయన మళ్ళీ పైకి తీసుకొస్తే ఇంకా ఆయన ఇంకా ఏం కార్యక్రమం చేస్తాడో మనకి తెలియదండి. ఆయన ఇంకా చెయ్యాలని అందరికీ ఇస్తారని ఇవ్వాలని నేను వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదన్న కోరిక ఉన్నాయండి. ఈ చంద్రుని కోరిక అలాగే ఈ పార్టీలో అందరూ కూడా అలాగే చేస్తారండి. కుటుంబంలో తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఏదైనా జరిగితేనే పట్టించుకోకుండా పోతున్న రోజులు ఇవి. అలాంటిది తమ తోటి విద్యార్థినికి క్యాన్సర్ వ్యాధి సోకి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి విద్యార్థులంతా కలిసి అద్భుతమైన రీతిలో డొనేషన్స్ వసూలు చేసి అక్షరాల 2 లక్షల రూపాయల సహాయం అందించిన అద్భుతమైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం గొల్లాడ మామిడాడ గమ్యం జూనియర్ కాలేజీలో జరిగింది. వివరాల్లోకి వెళితే గమ్యం జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న బెక్కవోలు గ్రామానికి చెందిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన మెరిట్ స్టూడెంట్ కొన్ని రోజులుగా కాలేజీకి సరిగా హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి పేరెంట్స్కి ఫోన్ చేసి వాకప్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేకపోయేసరికి బెక్కవోలు హాస్పిటల్లో చూపించగా కాకినాడ తీసుకువెళ్లమన్నారు. కాకినాడ ఆసుపత్రికి వెళ్లి టెస్టులన్నీ చేయించేసరికి అమ్మాయికి గర్భసంచలో క్యాన్సర్ వ్యాధి 4వ దశకు చేరిందని పొజిషన్ క్రిటికల్ అని వైజాగ్ తీసుకువెళ్లిపోమని చెప్పగా వైజాగ్ తీసుకువెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి చేయి దాటిపోయింది, మా వల్ల కాదు హైదరాబాద్ తీసుకువెళ్లమని చెప్పారు. హైదరాబాద్ నుంచికి తీసుకువెళ్లేసరికి ఈ రోజు శనివారం, రేపు ఆదివారం, 2 రోజులు సెలవు, పెద్ద డాక్టర్లు రారు, మేము చేయలేమని జూనియర్ డాక్టర్లు చేతులెత్తేశారు. అక్కడ నుండి వీళ్ళకి తెలిసిన ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ ఒక ఆయన ఉండేసరికి ఆయన ద్వారా గుంటూరు హాస్పిటల్కు ఫోన్ చేసి వాకప్ చేయగా వాళ్ళు తీసుకురమ్మన్నారు. అక్కడికి తీసుకుని వెళ్లి రిపోర్ట్లు చూపించగా మనిషి ప్రాణానికైతే మేము గ్యారంటీ చెప్పలేము కానీ ట్రీట్మెంట్ అయితే చేస్తాము, మీకు అంగీకారం అని అనగా వీరు తప్పేది లేక అంగీకరించి పేరెంట్స్ ట్రీట్మెంట్కి మొదలు పెట్టించారు. విషయం తెలుసుకున్న అనపర్తి శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి ట్రీట్మెంట్ చేయించుకురండి, బిల్లులు తీసుకువస్తే ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ వీళ్ళ పరిస్థితి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని పరిస్థితి. వేరే దారి లేక ఇల్లు తనఖా పెట్టి ట్రీట్మెంట్ చేయిందామనుకున్న దశలో గమ్యం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి కాలేజీ లెక్చరర్స్ ని, స్కూల్ ఉపాధ్యాయులను, విద్యార్థులందరినీ మోటివేట్ చేయగా ఉపాధ్యాయులందరూ తమ 1 డే శాలరీ 60,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. విద్యార్థులు అపూర్వమైన రీతిలో స్పందించి తమ తమ గ్రామాల్లో డొనేషన్లు వసూలు చేసి ప్రిన్సిపాల్కి ఇవ్వగా ఉపాధ్యాయుల వద్ద నుండి, లెక్చరర్స్ వద్ద నుండి, విద్యార్థుల వద్ద నుండి మొత్తం 2 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పేషెంట్స్ పేరెంట్స్ కి అందజేశారు. ఇప్పుడు వచ్చేది ఎన్నికల సమయం, నాయకులు ఖర్చు పెట్టే దాంట్లో లెక్కేస్తే ఈ అమ్మాయికి ఇచ్చేది లెక్కలోకి రాదు. కావున దయచేసి అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు స్పందించి ఈ అమ్మాయిని క్యాన్సర్ బారి నుండి రక్షిస్తారని మా ఈ న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకువచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అమ్మాయిని ఆదుకుంటారని, ఒక అమ్మాయికి జీవం పోస్తారని, మీ అందరు చేతులు కలిపి ఆ అమ్మాయిని కాలేజీ వైపు నడిపిస్తారని,
ఒక మెరిట్ స్టూడెంట్ ని మంచి స్థానంలో నిలబెడతారని కోరుకుంటూ పంపించండి. మాది గొల్ల మాట గమ్ ఇంజనీర్ కాలేజీ అండి. మా కాలేజీలో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్న పేరు ఎస్ఆర్ కృష్ణారెడ్డి. మా కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన సాయి ప్రియాంక అనే అమ్మాయి టెక్ వాల్ నుంచి వస్తుందండి. ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది. ఈ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లంతో అనుకోకుండా ఒక సివియర్ కండిషన్లో ఒక కొద్ది రోజుల బ్యాక్నే వాళ్ళకి విషయం తెలియజేయడం జరిగింది. హాస్పిటల్స్లో యూట్రస్ క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. మన బంగళ హాలిడేస్ తర్వాత ఐడెంటిఫై కావడం జరిగిందండి. ఇది అయితే వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయ కూలీలు వ్యవసాయం పని చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళు. ఈ అమ్మాయికి వెయిటింగ్ చేయించడానికి కూడా సరైన అవకాశం లేకపోయిన పరిస్థితుల్లో మాకు విషయం తెలియచెప్పడం జరిగింది. మా దగ్గర ఇక్కడ చదివిన అమ్మాయిగా మా స్టూడెంట్స్ అందరికీ కూడా విషయం చెప్తే వాళ్ళందరూ స్పందించి మా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అలాగే మా అధ్యాపకులు మా గమ్యం ఇంజనీర్ కాలేజీ గమ్యం స్కూలు స్టాఫ్ అందరూ కలిపి ఇంచుమించు 2 లక్షల రూపాయల అమౌంట్ని ఆ అమ్మాయికి సేకరించి అందివ్వడం జరిగింది. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన మా స్టూడెంట్స్ మా స్టాఫ్ అందరూ కూడా ఆ అమ్మాయి బయటకు రావాలని దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మీ ఎవరైనా రాజకీయ నాయకుల పరంగా కానీ లేకపోతే ఏమైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ వాళ్ళకి ఏమైనా సహాయం చేసే అవకాశం ఉంటే చూడాల్సిందిగా ఈ సందర్భంగా ఈ టీవీ ఛానల్ ద్వారా నేను కోరుతున్నానండి. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఇద్దరు ఎమ్మెల్యే గారు మీట్ అయినప్పుడు మా హనుపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు ఆపరేషన్ అయిపోయాక ఇవన్నీ తీసుకురండి కాగితాలను తీసుకొచ్చాక ఎంతగానో మనం పార్టీ తరఫున చూద్దామని చెప్పడం జరిగిందటండి. లాస్ట్ మంగళవారం నాడు ఆపరేషన్ చేశారు, సక్సెస్ అయింది. లాస్ట్ స్టేజ్లో ఉండి కూడా సక్సెస్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగిందటండి. ఆ పీసెస్ మళ్ళీ టెస్ట్ ల్యాబ్కి పంపించారు. ఆ కండిషన్ బట్టి అవసరమైతే గర్భసంచిని తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పేసి అంటారు. ప్రస్తుతానికి ప్రాణానికి అయితే ప్రమాదం లేదు కానీ నెక్స్ట్ కీమోథెరపీ మెడిసిన్స్ ఇలాంటి ఇంకా ఖర్చులు అయితే చాలా ఉంటాయి. గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ప్రస్తుతం అమ్మాయి ఇక్కడ ఆపరేషన్ కంప్లీట్ అయింది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉందండి. సో ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తుంది అంటే ఏమైనా అవకాశం ఉంటే ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాంపురం పంచాయతీలో కమ్మదూరు జడ్పీటీసీ మాట్లాడుతూ పెన్షన్ పసుపు కుంకుమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కె రామ్మోహన్ చౌదరి నారా చంద్రబాబు నాయుడు గురించి కొనియాడారు. రామ్మోహన్ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, యువకుడు ఉత్సాహవంతుడు అయిన రామ్మోహన్ చౌదరి నియోజకవర్గంలో పలు గ్రామాల అభివృద్ధి కోసం తపిస్తున్నారని కార్యకర్తలు చెప్పుకోవడం కొసమెరుపు. మహిళా సోదరులు చాలా ఉత్సాహంగాను సంతోషంగాను వాళ్ళ ముఖాల్లో కనిపిస్తా ఉంది. మామూలుగా అయితే అంటుంటారు ఇంటికి ఇల్లాదే దీపం అని, ఆ దీపమే లేకపోతే ఇంటికి వెతకలేదు, చీకటి ఉంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. మహిళకు ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఉపయోగపడింది, వాళ్ళు తెలుగుదేశం బాధ్యత అధికారులకు ఉంది నాయకులకు ఉంది, వాళ్ళకి ఏ విధంగా ఈ పార్టీ ఉపయోగపడింది, ఎంతవరకు ఉపయోగపడినాయి, ఎంతవరకు చేరినాయి, వాళ్ళకి అభివృద్ధి చెందుతా ఉన్నారా లేదా, విషయాలు తెలిసినాయా లేదా అని తెలుసుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం. కుటుంబంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, తన కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఒకసారి ఆలోచన చేస్తే, కారణం ఆర్థిక సమస్య, ఇలా చదువుకోవాలన్నా తప్పు, వ్యవసాయం చేయాలన్న తప్పు, ఇంట్లో సరుకు తెచ్చుకోవాలన్న తప్పు, అప్పుడు డాక్టర్ దగ్గర పోవాలన్నా తప్పు అవసరం అనేది ఉంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ముఖ్యంగా గౌరవం, ఈ స్థాయి ఈ పరిస్థితి ఎప్పుడు పోతున్నది ఎదురు చూసే వాళ్ళు, ఆ పరిస్థితులను పరిష్కరించడానికి ప్రతి ఇంటికి ప్రతి మహిళకు గ్యాస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లేస్తే ఉదయం చెప్పు పట్టుకొని బజార్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పసుపు కుంకుమ పేరును ఇస్తున్న చెక్కులను యానిమేటర్ గంగాబావని డ్వాక్రా మహిళలకు ఇవ్వకుండా తనతో పాటు తీసుకువెళ్లడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో చోటు చేసుకుంది. వెంటనే 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన రాష్ట్ర అధికారులు విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశారు.
వారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ప్రత్యేక అధికారి జ్యోతి వెంటనే యానిమేటర్ నుండి పసుపు కుంకుమ చెక్కులు తీసుకుని డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్వాక్రా రుణాలు ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు ఆ యానిమేటర్ లక్షకు 5,000 రూపాయల చొప్పున తీసుకుంటుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారికి డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న పసుపు కుంకుమ చెక్కులను యానిమేటర్ పంపిణీ చేయకుండా తనతో పాటు తీసుకువెళ్లారని డ్వాక్రా మహిళలు తెలిపారు. Oh, my God.
కోసం సాగు ఉండాలి మా ప్రజలు రాసుకోవాలి రాసుకోవాలి మహిళ ఎంత ఉత్సాహంలో చేయాలో తెలియదు కానీ ఈ రోజు కోటనల్లూరు మండలంలో ఎమ్మెల్యే రామకృష్ణ గారి మండలం ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఈ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలోని సిపిఎం సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ పంతం నానాజీ ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఎక్కడ చూసినా తాగునీరు సమస్య కలుషిత నీరే వస్తా ఉంది. దాని ఖచ్చితంగా దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే అంశాలన్నీ చాలా గొప్పగా ప్రతి అంశాన్ని పరిశీలించి ఇన్ని అంశాలు తయారు చేసి పెట్టారు. ఇవన్నీ మీరు ఇలా ఉంటారు, మీరు నెక్స్ట్. నేను కూడా కోరుకుంటా ఉన్నాను హాస్పిటల్స్ ఇప్పుడు జీజీహెచ్ అన్నది కాకినాడ వరకునే పరిమితం. జీజీహెచ్ కాకినాడ ప్రజలకే సరిపడుతుంది. ఒక్కొక్కసారి మీరు జీజీహెచ్ వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటే కింద పడుకోవడం, బెడ్ మీద ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవడం, ఈ కాళ్ళు అడ్డేపుంటే తల అడ్డేపెట్టి చెరైళ్ళు పెట్టడం చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అన్నది చాలా అవసరం. ఇవాళ ఇన్ఫెన్సర్ పేషెంట్ ఉంటా ఉన్నాడు, ఆ పేషెంట్ కూడా ఎంత సఫరవుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే దాని పరిస్థితి, ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టే లింకులు ఎంత అంత లింకులు కాదు. ఈ వ్యాధి రాదంటాడు, ఈ వ్యాధి లింక్ అయి ఉంది కాబట్టి, ఈ వ్యాధితో ఆ వ్యాధి కలిసి వచ్చింది కాబట్టి ఈ వ్యాధికి బలవదంటాడు. ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులు మనం నిత్యం ఫేస్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా
మనకి కాన్స్టిట్యూన్సీకి ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖచ్చితంగా మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో పెట్టి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కాకినాడకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రూరల్కి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కాకినాడలో కొంతమంది నాయకులు ఉంటారు, ఇబ్బంది మంది ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. కానీ మన నియోజకవర్గం యొక్క నాయకులు కానీ మన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానీ వారి ద్వారా తీసుకెళ్ళడానికి కానీ ఆ ప్రిఫరెన్స్ కూడా ఉండదు. కాబట్టి ముఖ్యమైనది ఆరోగ్యం. కాబట్టి ఆ ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఆలోచిస్తా ఉన్నాను. ఇంకొక రకం విద్యాపరంగా మిత్రులు చెప్పారు, చాలా ఖచ్చితంగా ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఏమండి ఇంత రాజ్యాంగం రాజేసిన అంబేద్కర్ గారు ఏ స్కూల్లో చదివారండి? గవర్నమెంట్ స్కూల్లోనే కదా. ఆయన ప్రమోషన్ కూడా చెప్పారు, 10 మంది కూడా స్కూల్లో లేరండి, 10 మంది లేకుండా చేసి స్కూల్ తీసేయడానికి వేస్తున్న చర్య అది తప్ప 10 మంది లేకపోవడం కాదు. వీళ్ళు 10 మంది కూడా లేకుండా ఈ స్కూల్ నుంచి ఇప్పుడు స్కూల్కి షిఫ్ట్ చేయించి ఇది ఈ సంఖ్యాపరంగా తక్కువ ఉంది కాబట్టి కుదరదని చెప్పి టోటల్గా స్కూల్లో ఎత్తేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా స్కూల్లో అలా ఇదే ఇదే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రధానమైన సమస్యలు పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం శ్రీధర వేలేరు గ్రామము గోదావరిలో 3 యువకులు గల్లంతు. వారి పేర్లు కుండూరు శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శేషు. గోదావరిలో జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇది ముక్కులు ఉన్నాయని వాళ్ళకు తయారయ్యారు తల మీద తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తికి పసుపు కుంకుమ సంబర పింఛన్ల ఉత్సవాల కార్యక్రమంలో నేమం, పండూరు, పి వెంకటాపురం, తమ్మవరం, పెనుమత్తి, రమణయ్యపేట గ్రామంలో ప్రారంభించారు. తొలుతిగా ప్రసిద్ధి చెందిన నేమం ఉమా రామలింగేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని ఆడపడుచుగా ఆదరించి పసుపు రాసి కుంకుమ పెట్టి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ముందుగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన 2వ విడత పసుపు కుంకుమ 3 చెక్కులను మహిళలకు అందజేశారు. ప్రతి గ్రామంలో వృద్ధులు, మహిళలు చంద్రబాబు ఫోటోకు పాలతో అభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఎమ్మెల్యే దంపతులను చల్లగా ఉండాలని దీవిస్తూ మళ్లీ మీరే రావాలని నినాదాలిచ్చారు. నామంలో మత్స్యకార సంఘాలు ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు. పండూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మామిడి తోరణాలతో, భారీ ఫ్లెక్సులతో అలంకరించిన పంచాయతీ కార్యాలయాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పింఛనదారులకు, డ్వాక్రా మహిళలకు స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. రామణయ్యపేటలో జిల్లా పరిషత్ సీఈఓ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. పసుపు కుంకుమ పూర్తి గ్రాంట్ గా ప్రభుత్వం ఇస్తుందని, మహిళలు వారి సొంత అవసరాలకు వాడుకోవచ్చని, ఈ నిధులు అప్పు అని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు మాట్లాడుతూ 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారని అన్నారు. ఒక్కొక్క మహిళకు పసుపు కుంకుమ 1, పసుపు కుంకుమ 2 కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం దేశంలోనే ప్రథమమన్నారు. అలాగే ఇంటికి పెద్ద కొడుకుగా పింఛన్లు రెట్టింపు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ప్రతి మహిళా ముఖంలో సంతోషం చూడాలని, ప్రతి పింఛనదారుడు ఎవరిని చార్జ్ చేయి చాచకుండా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో సంతోషంగా బ్రతకాలని పింఛన్ సొమ్మును రెట్టింపు చేశారన్నారు. పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమలో భాగంగా 10,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మహిళలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి డ్వాక్రా మహిళలకు 3 నెలలకు 2,500 రూపాయలు, 3,500 రూపాయలు, 4,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని, వారు తిరిగి చెల్లింపు చేయనక్కర్లేదని తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు. తాను మన నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ఎవరు అభివృద్ధి పనులు చేశారో మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఓటు వేయాలని అన్నారు. తాను ఏ పార్టీ నుండి పోటీ చేసినా ప్రజలు అందరూ కుల మతాలకు అతీతంగా తనను గెలిపిస్తున్నారని, వారికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేశానని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పారు. 14వ వార్డులో 50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియంను, మెయిన్ రోడ్డు ప్రక్కన నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను, హౌసింగ్ బోర్డు కాలనీలో 23,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సభా వేదికపై ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి నాయి బ్రాహ్మణ సోదరులు తన వెంట ఉన్నారని, వారు ఏమి అడిగితే ఆ పనులు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కమ్యూనిటీ భవనమును కల్యాణ మండపంగా మార్చడానికి మరో 10,00,000 రూపాయల నిధులు, వృత్తి నైపుణ్యంలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోపాలబాబు, ఆర్డీఓ ఎన్ రాజశేఖర్. ఓకే బాస్. గ్రూపులు 3వ వార్డు లక్ష్మీ నారాయణ, 4వ వార్డు దుర్గా లక్ష్మి, 5వ వార్డు స్వాతి, 6వ వార్డు శ్రీసాయి, 7వ వార్డు వరలక్ష్మి, 9వ వార్డు దత్తసాయి. ₹2,800 చెప్పి నిన్నది 3,500 ఇచ్చెక్కు 6,000 అయింది అక్కడికి, ఇది 4,000. ఈ విధంగా ఈ 3 చెక్కులు 10,000 రూపాయలు. ఉన్నటువంటి కార్యక్రమాలు ఆ రోజు చేశారు. ఈరోజు 1,000 రూపాయలు పెన్షన్ చేసిన, 2,000 రూపాయలు పెన్షన్ చేసిన నిజాయితీగా అర్హులందరికీ పెన్షన్లు చేశారు. నా కార్యకర్తను కూడా 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా చేశారనేటువంటి ఈ సమారోపంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఆ విధంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్ లేటమే కాకుండా అప్పటికే ఇప్పటికే 1,400 సుమారు పెన్షన్లో అదనంగా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది పెట్టేవారు. కానీ ఈవేళ 1,000 రూపాయలది 2,000 చేసి, 15,000 3,000 చేసిన తర్వాత గత నెలలో ఇవ్వాల్సినటువంటి ఏదైతే 1,000 రూపాయలు ఉండిపోయిందో వాళ్ళకు కూడా 2,000 ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు 1,17,64,000 రూపాయలు ఈ రోజుల్ని పెన్షన్ నిమిత్తం పేదవాళ్ళకి అందిస్తున్నారు అనేటువంటి సభాపకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి నాయ ప్రేమల సోదరులు, మరి అదేవిధంగా ఈరోజు బీసీ వర్గాల్లో బలహీన వర్గాలైనటువంటి నాయ బ్రాహ్మణులు కానీ, రజిక కానీ, కమ్మరి కొమ్మరి, ఎవరైతే నాయ వేబర్సు, ఇలాంటి అనేక మంది చిట్టబల్జీలు ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గతంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉండే పరిస్థితులు వేరు. ఈ రోజు అందరూ ఆలోచించేది ఏంటంటే అభివృద్ధికే ఓటేయాలి, సమర్థతకే ఓటేయాలి, మా కష్టాల్లో ఉన్నటువంటి మాకు నిలబడేటువంటి నాయకుడికే ఓటేయాలనేటువంటి విధంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారనేటువంటిది సభాపంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ విధంగా ఆలోచించినప్పుడు మన అభివృద్ధి కానీ మన సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. ఎందుకంటే
ఎన్నికల్లో రాజకీయాలు వచ్చినప్పుడు అనేక మంది నా పార్టీ నాయకులు వస్తూనే ఉంటారు. వచ్చే ఎన్నికల సందర్భంగా ఏదో మాట్లాడుతుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు సమస్యలు ఉంటే, మన కష్టం ఉంటే, మనకి నిలబడేటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది మీరందరూ ఆలోచించుకోవాలన్నటువంటి అవసరం ఉంది. చాలా పార్టీల నుంచి నాయకులు తిరుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ తెరమర అయిపోతారు, మళ్ళీ కనపడరాని ఎవడని ఎక్కడని. కానీ మీకు కష్టమైనా సుఖమైనా మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఎవరనేటువంటిది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. వరకు 4.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 4.5 సంవత్సరాల్లోనే కూడా పెన్షన్లు అనేటువంటి పెన్షన్లని అర్హులు అనుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా తీసేయకుండా ఈరోజు 3,618 పెన్షన్లు ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. అంటే సుమారు 1,400 పెన్షన్లు అదనంగా ఇచ్చారు తప్పితే ఎక్కడ తగ్గలేదనేటువంటిది కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వాళ్ళు ఈ రోజుని పెన్షన్లు తీసేశారని చెప్తున్నారు. ఏళ్ళ దారుణంగా దుర్మార్గంగా ఇచ్చేటువంటి 200 రూపాయల పెన్షన్ని తప్పుడు లెక్కలు చూపించి చనిపోయినటువంటి వ్యక్తులకి, అర్హత లేనటువంటి వ్యక్తులకి పెన్షన్లు ఇచ్చారు. అటువంటివి తీసేసి ఈరోజు 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేసి, 1,000 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి వారికి పార్టీలకు అత్యంతంగా మీరు ఈ విషయం కూడా గమనించాలి. ఇక్కడ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఓటేసినటువంటి వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళ యొక్క అర్హతను పుచ్చుకుని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని పుచ్చుకుని, వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పెన్షన్లు ఇచ్చాను తప్పితే మీరు ఓటేశారా లేదా అనేటువంటి చూసి మాత్రం పెన్షన్లు ఇవ్వలేదు. చెక్కులు పంపి రెండవది 3,500 చెక్కు 6,000 అయింది అక్కడికి. ఇది 4,000. ఈ విధంగా ఈ 3 చెక్కులు 10,000 రూపాయలు. ఈ విధంగా అందరికీ కూడా ఈ 10,000 రూపాయల చెక్కులు ఈ రోజుని అందిస్తున్నాం. వీళ్ళెవరూ కూడా ఈ 10,000 రూపాయల్లో 1 రూపాయి కూడా మళ్ళీ తిరిగి కట్టక్కర్లేనటువంటి విధంగా వీళ్ళు సొంతానికి ఉపయోగించుకొచ్చే డబ్బులు అనేటువంటిది కూడా సభాముఖంగా మీకు తెలియపడుతున్నాను. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరికీ ఇది చూసి ఏం సమాధానం చెప్తారో మీరే నిర్ణయించుకోండి అనేటువంటిది కూడా చెప్తున్నాను. రెండు వేల ఐదు వందల చెక్కు 2,500
రెండవది 3500 అని చెక్కు 6000 అయింది అక్కడికి ఇది 4000 ఈ విధంగా ఈ మూడు చెక్కులు 10,000 రూపాయలు ఈ విధంగా అందరికీ కూడా ఈ 10,000 రూపాయల చెక్కులు ఈ రోజుని అందిస్తున్నాం వీళ్ళెవరూ కూడా ఈ 10,000 రూపాయల్లో ఒక్క రూపాయి కూడా మళ్ళీ తిరిగి కట్టక్కర్లేనటువంటి విధంగా వీళ్ళు సొంతానికి ఉపయోగించుకొచ్చే డబ్బులు అనేటువంటి కూడా సభాపతిగా మీకు తెలియపడుతున్నాను ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు అందరికీ ఇది చూసి ఏం సమాధానం చెప్తారో మీరే నిర్ణయించుకోండి అనేటువంటిది కూడా చెప్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం